Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ లో ఉందో చూసారా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై అటు రాజకీయ అధికార వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల విషయంలో ఆయన చూపుతున్న దూకుడును పక్కన పెడితే ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన సాటి అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో 2.5 నెలల పాటు మాత్రమే పదవిలో ఉండే ఆయన అందరికీ కంటకింపుగా మారి ఏమి సాధిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు హయాంలో నిమిత్తులైన నిమ్మగడ్డ ఆయన పట్ల కృతజ్ఞత చూపుతున్నారని, అందుకే జగన్ ప్రభుత్వంతో అమితుమీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని భావించడం కొంతవరకు సమంజసమే. కానీ జగన్ ప్రభుత్వంతో పాటు అధికారులపైన ఆయన దూకుడు చూపుతుండడమే చర్చకు దారితీస్తోంది. దీనివల్ల ఆయనకు ఎన్నికల కమిషనర్గా తన అధికారాన్ని చాటుకున్నానన్న తాత్కాలిక సంతృప్తి మినహా ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన మాట వినని అధికారులను బదిలీ చేసి కొత్త వారిని నియమించుకోవడం తప్పు కాదు. కానీ జేడీ సాయి ప్రసాద్ కార్యదర్శి వాణిమోహన్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. కమిషన్ లోని జాయింట్ డైరెక్టర్ సెలవుపై వెళ్లారని ఏకంగా ఆయన్ను ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేసేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, కమిషన్ లోని జాయింట్ డైరెక్టర్ జివి ప్రసాద్ అనారోగ్య కారణంతో 4 రోజులు సెలవు పెట్టారు. దీన్ని నిమ్మగడ్డ చాలా తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అందరూ హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశించారు. అయితే తన ఆదేశాలకు విరుద్ధంగా సాయి ప్రసాద్ వ్యవహరించారన్న కారణంతో ఆయన ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేశారు. అనారోగ్యంతో సెలవు పెడితే ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేయడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. పైగా ఆయనకు ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇచ్చేందుకు వీల్లేదని నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో చెప్పడం మరీ విచిత్రంగా ఉంది. అనారోగ్యంతో సెలవు పెట్టడం తప్పేమీ కాదు. ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి అనారోగ్యానికి సంబంధమే లేదు. అనారోగ్యం అన్నది ఎప్పుడైనా రావచ్చు. ఇంత చిన్న విషయాన్ని కూడా నిమ్మగడ్డ భూతద్దంలో చూసి ఏకంగా ఉద్యోగం నుంచే తీసివేయడం సంచలనంగా మారింది. పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆపివేయాలని ఆదేశించడమే ఆశ్చర్యంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేయడం ఎవరి వల్ల కాదు, ఈ విషయం నిమ్మగడ్డకు తెలియదనుకోవడానికి లేదు. అయినా ఉత్తర్వులు ఇచ్చారంటే సాయి ప్రసాద్ మీద ఆయనకు ఎంత కసి ఉందో అర్థమైపోతుంది. అనారోగ్యంతో ఎవరైనా సెలవు పెడితే వాళ్ల స్థానంలో మరొకరు నియమించుకుని బాధ్యతలు అప్పగించడం సాధారణంగా అన్ని చోట్ల జరిగేదే. పైగా సాయి ప్రసాద్ తో పాటు మరో ఇద్దరు సెలవు పెట్టినా క్రమశిక్షణ చర్యలు మాత్రం ఆయనపైనే తీసుకోవడం మరింత విచిత్రంగా ఉంది. ఇక ఎన్నికల కమిషన్ లో కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని వాణిమోహన్ విషయానికి వస్తే, జగన్ ప్రభుత్వం కొద్ది కాలం క్రితమే ఆమెను అక్కడ నియమించింది. తాను ఎన్నికల కమిషనర్ గా లేని సమయంలో నియమితులైన ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న అనుమానంతోనే అక్కడ నుంచి వాణిమోహన్ ను పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ నుంచి నిమ్మగడ్డ ఆమెను పంపించినంత మాత్రాన ఈ సీనియర్ ఐఏఎస్ కు జరిగే నష్టం ఏమీ ఉండదు. ఆమెను ప్రభుత్వం మరో పోస్టులో నియమిస్తుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఎన్నికలు జరగకుంటే ఆయన కూడా అక్కడ చేసేది ఏమీ ఉండదు. ఈ మాత్రం దానికే సాటి అధికారుల మీద కక్షగట్టి ప్రవర్తించడం వల్ల నిమ్మగడ్డకు ఒరిగేది ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.